आंध्र प्रदेश कम्यूनिटी एपड़ू पद्धति नीति निजाइती नी अन्नी कुला कल का मुंबई आ का कुला एवरक अम्मड़ी वेरे वेरे वर्मगार निदो तारीखन स्टेटमेंट इच्छा अभी चला तपूर सिनेमलागल चपंडी सिनेमल की डैरे कुला पैन मतलू विधा माटन चला तपू मैं कापल वन एकग्रीव प्रकाश जिले में खंडस्नाजुारी कापल चू माटते चला व्यवहार जो मैं अन्नी कुल की अन्नी मताल की अन्नी पार्टी की कापल मैं ऐक्यता उन्ना पार्टी तो संबंध का अम्मने कुला अम्मटने चाला तपु आंध्र प्रदेश में उ कुला कंटे 25-7% का उन्ना मेम ये पार्टी को अन्नी पार्टी बदल पार्टी कुलम मतम का अन्नी कुला मैं कल पोता बुक्रेल संजीव कुमार काप संघम प्रकाश जिला अध्यक्ष पे मैं रामगोपाल वर्म गारु डायरेक्टर कापुल गुरिंचि माट्लाडटं तीव्रंगा खंडिस्तुन्नाम అతనికి సంబంధం లేని విషయం కాపుల గురించి మాట్లాడే హక్కు అతనికి లేదు కమ్మోళ్ళకి అమ్ముడు పోయారు అనే మాట ఎంత దరిద్రమైన మాటో ఒకసారి అర్థం చేసుకోవాలా కాపులు కమ్మోళ్ళకి అమ్ముడు పోయారు రెడ్లకు అమ్ముడు పోయారు ఇంకొకరికి అమ్ముడు పోయారు కాదు కాపులు అన్ని కులాలతో ఐక్యంగా ముందుకు సాగే కులం కాపు జాతి కాపు జాతి గురించి అంత చండాలంగా మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నాం అతనికి ఇంకొకసారి బుద్ధి ఉంటే ఇంకొకసారి మాట్లాడకూడదు కాపుల గురించి తరివి తరివి కొడతామని కూడా తెలియజేస్తున్నాం అంతేగాని రామగోపాల్ వర్మ ఇంకొకసారి మాట్లాడొద్దు ఏదైనా ఉంటే నీదును మాట్లాడుకో నీ సామాజిక వర్గం గురించి మాట్లాడుకో కాపుల గురించి మాట్లాడితే ఇంకొకసారి తీవ్రంగా పరిణామాలు ఉంటాయని తెలియజేస్తున్నాం నా పేరు తిరుపతి నేను ఈ రోజు మాట్లాడడానికి గల కారణం రామగోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవి వాడు పెట్టిన ఒక ట్వీట్ ఒక కాపు జాతిని కించపరుస్తూ రిప్ కాపులు అని ఒక ట్వీట్ చేశాడు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను వాడి ఎవరి దగ్గరో ప్యాకేజ్ తీసుకోవడానికి ఈ రోజు ఏదేదో మెసేజ్లు పెట్టేసి ఏదేదో ట్వీట్ చేసేసి ఎవరి దగ్గరో కాపు ప్యాకేజ్ తీసేసుకోవడానికి ఏదేదో చేస్తున్నాడు మే కాపులు అనేవాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ గారు కాపులను ఏదో అమ్మేశారు కమ్మ కులానికి అమ్మేశారని కాపులైతే కాపుల్లో ఎంతమంది మహానుభావులు ఉన్నారో ఎంతమంది మహానుభావులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి అమ్మేశారు అది ఇదని ట్వీట్ చేశాడు ఖబర్దార్ ఆర్జీవి గుర్తుపెట్టుకో వెంటనే కాపు కులానికి క్షమాపణ చెప్పాలి లేకపోతే ఖచ్చితంగా నువ్వు తీవ్ర పరిణామాలు ఎదురు చూస్తావు ఇలాంటి పోస్టులు పెడుతూ ఇలాంటి ట్వీట్స్ చేస్తూ ప్యాకేజీలు తీసుకుంటూ బతుకుతున్నావు మా జనసేన వాళ్ళు కాపుల గురించి ఏదో మాట్లాడడం నీ బతుక చి ఖబర్దార్ గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలవడాన్ని ఈరోజు రామగోపాల్ వర్మ ట్వీట్ వేశాడు పవన్ కళ్యాణ్ గారు కాపులు తీసుకుని కమ్మోలకు అమ్మేస్తున్నాడు రిప్ కాపులని కడుపుకు కూడి తిన్నాడు ఎవడైనా కూడా కడుపుకు అన్నం తింటే ఎవడన్నా ఈ మాట మాట్లాడతాడా ఈరోజు కాపులు అమ్ముడుపోయే పరిస్థితులు ఉన్నారంటారా అంటే కాపు జాతిని ఈరోజు అమ్ముడుపోయే జాతిగా ఈ రామగోపాల్ వర్మ మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా కడుపుకు అన్నం తింటే ఎవరు కూడా ఈరోజు ఆ మాట చెప్పరు ఉంగవీటి మోహనంగ గారి దగ్గర నుంచి చూసుకుంటే కాపు కులస్తుల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు ఈరోజు రాష్ట్ర స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఇటువంటి కులాన్ని ఈ రామగోపాల్ వర్మ చాలా చులకనగా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నువ్వు ఏదైతే ట్వీట్ చేశావో దాన్ని వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఖచ్చితంగా నీ మీద చాలా బలంగా ఎదుర్కొంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం గారు మునిచంద్ర శేఖర్ జనసేన పార్టీ వెంకటగిరిపట్నం సంయుక్త కార్యదర్శిని రీసెంట్గా రామగోపాల్ వర్మ గారు కాపులు కమ్మ వాళ్ళకి అమ్ముడుపోయారని ఒక ట్వీట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మేము దీన్ని తీవ్రంగా ఒక కాపు వ్యక్తిగా ఖండిస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గుణమే కానీ తీసుకునే గుణం కాదు రామగోపాల్ వర్మ ట్వీట్ చేయడం వెనక వైసీపీ పార్టీ సమూహం ఉంది రామగోపాల్ వర్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదా సజ్జల గారికి అమ్ముడుపోయారని స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ కాపులు కమ్మవారికి అమ్ముడుపోవడం కాదు ఒక రామగోపాల్ వర్మ మరి తను ఏ కులమో మాకు తెలీదు
అతను ఒక రెడ్డికి అమ్ముడు పోయాడని మేము గంటపదంగా చెప్తున్నాం. నా పేరు గుగ్గిల నాగరాజు, వెంగడగిరి జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని. అయ్యా రామ్ గోపాల్ వర్మ గారు, మీరు చేసే సినిమాలు ఎటువంటియో, మీరు చేసే టిట్లు ఎటువంటియో మాకు ఎప్పుడు నుంచి చూస్తూ ఉన్నాము. మాకు తెలుసు, మేమే కాదు రాష్ట్ర ప్రజలందరూ ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. మీ యొక్క ఆడవాళ్ళు కాళ్ళు నాచినంత ఈజీగా మీరు టిట్లు పెడితే చూసేవాళ్ళు ఎవరు లేరు కాపుల్లో, సరేనా? ఏ ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టినట్టు ఎక్కడైనా నిరూపించగలరా? అదే మా పవన్ కళ్యాణ్ గారు, మా అధినాయకుడు, మా కాపులకి సపరేట్గా ఎవరికి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. ప్రతి ఒక్క రైతుని ప్రతి ఒక్కరిని ఇది చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మేము కాపులుగా పోయి మేము మాట్లాడలేదు. మా యొక్క కులాన్ని కానీ మా యొక్క అధినాయకుని కానీ ఎప్పుడైనా సరే ఇంకొకసారి టిస్ట్ కానీ పెడితే మర్యాదకు కూడా ఉండదు. మీకు ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాము. నా పేరు అభిలేష్ సురేష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాపునాడు అధ్యక్షుడిగా ఎన్నికైన. మా పిచ్చ పబ్లిసిటీకి అలవాటైపోయిన ఈ రామ్ గోపాల్ వర్మ పిచ్చ పేలుళ్ళ కారణంగా రెండు కులాల మధ్యన చిచ్చు పెట్టడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఇద్దరు ప్రధాన నాయకులు కలిసిన పరిస్థితుల్లో వాటిని కులాలకి అంటగట్టడం ఏ విధంగా సమంజసం? మా జాతి అమ్ముడిపోయే జాతి కింద నువ్వు క్రియేట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఎంతగా అమ్ముడిపోయావు నువ్వు? ఇదే విధంగా ఇలాంటి పిచ్చి ప్రలాపాలను పేలుతూ నీ పబ్బం గడుపుకోవాలని చూస్తే కనుక ఖచ్చితంగా మేము వ్యతిరేకించి నిన్ను గౌరవ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నా పేరు దుర్గారావు అండి, కాపునాడు ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లు ఇవాళ కొత్త ఏం కాదు. ఎవరి మీద కామెంట్లు చేస్తే ఆయనకు ఆదరణ ఎక్కువ పెరుగుతుందని చెప్పేసి ఆలోచించుకుంటే, మెగా ఫ్యామిలీని చేస్తే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా అత్యంత ప్రధాన్యత పెరుగుతుందని ఆయన తెలుసు. అంచేత మెగా కుటుంబం మీద కానీ ఈ కాపునాడు మీద కానీ ఆయన ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తే ఆయన ఇమేజ్ ఏదో పెరిగిపోతుంది అనుకుంటున్నారు. ఒక్కసారిగా ఆయన ఈరోజు రాష్ట్రంలో ఎవరు పట్టుకునే పరిస్థితి లేదు. ఇంచేతనే రామ్ గోపాల్ వర్మ అంటే ఆ పరాన్న జీవి ఎలాంటి విమర్శలు చేస్తుంది, ఎలా ఉంటది అనేది అందరికీ తెలుసు. యువతకి అందరికీ కూడా ఏదో ఇద్దరు రాష్ట్రానికి సంబంధించిన అగ్ర నాయకులు కలిస్తే ఏదో జరిగిపోతుంది, ఎవరికో ఏదో అమ్మేసుకుంటున్నారని చెప్తున్నారు. అది ఎవరికి ఎంతగా అమ్మేసుకున్నారో ఏంటి ఏదంటే అది కూడా చెప్తే సంతోషంతో. ఈ కాపులాడ మీద ఈ రకమైనటువంటి మీరు చేసిన ఈ చౌకబారు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు ఏదో దుమారం జరిగిపోద్ది, రెండు కులాల మధ్య చిచ్చు పెరిగిపోతుంది అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు అనుకున్నారు. అంత తేలిగ్గా ఎవరో లేరండి. ఇవాళ కులాల మధ్య సమైక్యత అన్నది ఖచ్చితంగా ప్రతి గ్రామంలోని ప్రతి జిల్లాలో రాష్ట్రంలో కూడా ఉందండి. కాపుల్ని తాగలు పెట్టావు, కాపుల్ని వాడి దగ్గర బానిసలు పెట్టాడు, పవన్ కళ్యాణ్ కాపులు చచ్చిపోయారని ఏదో పెట్టాడు ఎదవ. ఒరే పనికి మళ్ళీ ఎదవలరా, నువ్వు ఎదవే నీకన్నా ఎదవ, ఇంకా మాకు చాలామంది ఎదవలు తెలుసు. పనికి మళ్ళీ ఎదవరు, మా కాపులు పట్టి ప్రతి ఎదవే ఎడతారు. మరి 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 ఏం చేయారో తెల్ల కానీ మంచి చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలో, కులాలు ప్రస్తావన తేడాలు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కులాలు తీసుంటాడు ఆయన మహన్ గారు, కానీ ప్రతి ఎదవ పవన్ కళ్యాణ్ మీద కులం అంటడం. పవన్ కళ్యాణ్ గారు కాపులందరిని తీసుకెళ్లి టీడీపీ కమ్మవారికి తనఖా పెట్టారు, అమ్మేశారు అనేటువంటిది వాక్యం చేశారు. నేను ఆర్జీవి గారిని అడుగుతున్నాను, ఎవరు ప్రతినిధి అని. నువ్వు జగన్ ప్రతినిధి రెడ్డికి నువ్వు కొమ్ము కాసిన ప్యాకేజీవా? ఇక్కడ కాపులు ఎవరు కూడా అమ్ముడైపోరు. కాపుడికి ఒక పౌరుషం ఉంది, ఒక రకమైనటువంటి విధానాలు ఉన్నాయి. దాని మీద ఆ జాతి ఇప్పటి వరకు నిలబడి ఉంది. కాపు జాతి అమ్ముకుంటే కొనుక్కుంటే అమ్మేసే వాళ్ళు ఎవరికి లేదు, కొనుక్కున్న వాళ్ళు లేరు. ఒక రాజకీయ తీరు, రాజకీయ లక్షణాలు బలహీన పడడం వల్ల ఇక్కడ మెజారిటీ ఉన్నటువంటి కాపులు, బలంగా ఉన్నటువంటి కాపులు బలహీన పడుతున్నారు. రాజకీయ ఆలోచన వైపు చేయడానికి కుట్రలు చేయడం చేతకాక, కుట్రలు చేయడం చేత కాదు, కానీ మాకు రాజ నీతితో నిర్ణయించేటటువంటి రాజకీయ విధానాలు మాత్రం కాపులకు ఉన్నాయి. ఆ నీతి రాజకీయాలే ఈ రోజున ప్రతి ఒక్కరూ మాట్లాడడం మొదలు పెడతా ఉన్నారు. ఇటు ముద్రగడ మీద మాట్లాడడం అంటే, ఇటు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడడం అంటే, వీళ్ళందరికీ కూడా ఒక పౌరుషం రాజకీయ విధానాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ రోజు కూడా రాజకీయ నాయకులుగానే మిగిలే తప్పితే రాజ అధికారం వైపు మళ్లించలేకపోయారు. మాకు చాలా దురదృష్టకరం. మాది చాలా పెద్ద కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలోని మా కాపు నాయకులు ఎవరు మాట్లాడకుండా ఆయనే చెప్పేస్తున్నారు, ఆయనే చేసేస్తున్నారు. అసలు ఆయనకి మేము వాళ్ళ కులం గురించి మేము ఎప్పుడూ ఎక్కడ ఏమి మాట్లాడలేదు. మరి మా కులం గురించి ఎందుకు ఆయన అలా ఎస్టాబ్లెట్ చేసి వ్యవహారం చేస్తున్నారో తెలియదు. ఆయనకి ఇదే చెప్పడం, దయచేసి మీ స్థాయిలో మీరు మాట్లాడండి, ఇతర కులాల గురించి కామెంట్ చేసి మా మనోభావాలు తిరగండి, మనం అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ఉందాం. కానీ మా యొక్క సొంత విషయాలు, మా సొంత ఇంటి విషయాలు మీరు డిస్కస్ చేయడం ఏమాత్రం మంచిది కాదని చెప్పి మీకు మనం చేస్తున్నాం.